లాగినను లోబడక నేను వెళ్ళెదను యేసు చాలును యేసు చాలును ఈ సమయమైన ఈ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పచ్చిక బయలలో పరుండజేయున్ శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచున్ మరణ లోయలో నన్ను కాపాడును యేసు చాలును యేసు చాలును ఈ సమయమైన ఈ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నరులెల్లరూ నన్ను విడిచినను శరీరము కుల్లి కృషించినను హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును యేసు చాలును ఈ సమయమైన ఈ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పరమ జీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసు కొనిపోవును నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసు కొనిపోవును యేసు చాలును యేసు చాలును ఈ సమయమైన ఈ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. మంచిది, పాడిన కీర్తన ద్వారా ప్రభువుకి మహిమ కలుగునుగాక. దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 112వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకుందాం. సామ్స్ 112 ఫస్ట్ 3 వర్సెస్ అండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు, ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. ప్రభునందు ప్రియులరా, ఈ యొక్క శుభ సమయంలో ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఘనమైన నివాళి అర్పించడానికి చేరివచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ సాదరమైన స్వాగతాన్ని కూడా అందిస్తూ ఉన్నాను. దేవుని వాక్యము సెలవిస్తోంది, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి ఆధిక్యత మరిచిపోలేనిది అనేటువంటి మాట గుర్తుపెట్టుకోవాలి. ఎ మెసేజ్ ఫ్రమ్ ద డయింగ్ కెన్ గివ్ ఎ పర్పస్ టు ద లివింగ్ అంటారు. అంటే మరణించే వ్యక్తి ఇచ్చేటువంటి సందేశం జీవించే వారికి ఒక ఉద్దేశాన్ని ఇస్తుంది. దేవుని యొక్క వాక్యమును బట్టి ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో దేవుని పట్ల, వారు నిత్యము దేవుని జ్ఞాపకములో ఉంటారు అనే మాట ఇక్కడ అర్థం ఇస్తుందండి. అంటే చిరస్మరణీయంగా నిలిచిపోతారు, వారు దేవుని హృదయంలో ఉంటారు అనేటువంటి మాట దీని అర్థం. మనకి నేను చెప్పే చిన్న టాపిక్ ఏమిటంటే అన్ఫర్గెటబుల్ మెమరీ టాపిక్, అంటే మరపు రాని జ్ఞాపకం, అన్ఫర్గెటబుల్ మెమరీ. ఎందుకు అంటే వారు ఏమంటున్నారంటే మరణించుటకు సిద్ధమైతే జీవించుటకు సిద్ధమన్నమాట. ప్రభు నిమిత్తం వేకువ జామున లేచి వాక్య ధ్యానం ప్రార్థన చక్కని సహవాసం గడిపినటువంటి నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందరూ జ్ఞాపకం చేసుకున్నా వారందరూ ఆశీర్వాదమంతులే అని వాక్యం బట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే
చాలా మంది మరణంతో అయిపోయింది అంటారు. డెత్ ఈజ్ నాట్ ఏ పీరియడ్, ఇట్స్ ఓన్లీ ఏ కామా. అంటే మరణం అనేది ఒక అంతం కాదు, అది ఒక కేవలం ఒక నిద్ర మాత్రమే అని బైబిల్ సెలవిస్తోంది. ఎందుకు వారిది మరపురాని జ్ఞాపకం అంటే, మూడు విషయాలు మనం చదువుకున్న వాక్యంలో ఉన్నాయి పిల్లరా. మూడు కారణాలు ఉన్నాయి వారిది మరపురాని జ్ఞాపకం అంటానికి, అన్ఫర్గెటబుల్ మెమరీ. మూడవ వచనంలో అంటున్నారు, అతని నీతి నిత్యము నిలుచును. ఎస్, ఈజ్ హానెస్టీ ఆర్ అప్రైట్నెస్ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్, నిప్పటికీ కూడా నిలుస్తుంది. ఎందుకునంటే వారి వంశపు వారు కూడా దీవించబడతారని వాక్యం సెలవిస్తుంది. భక్తులు కండి, నీతి దేవుడిచ్చిందే, ఆయన ఇచ్చిందే నీతి. అది ఎలా ఉంటుందంటే దేవుని న్యాయం వలె ఎప్పటికీ కూడా నిలిచే ఉంటుంది, అది చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఉదాహరణకి యోబు భక్తులను చూసుకుంటే ముక్కుసూటిగా మాట్లాడేవారు, యథార్థంగా ఉండేవారు. అయితే ప్రతిరోజు అరుణోదయం లేచి తన బిడ్డలందరి కొరకు బలి అర్పణ చేసేవారు, అందరి కొరకు విజ్ఞాపన. అలా విధంగా అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడేది. అదేవిధంగా కొర్నేలియస్ని మనం చూస్తే దేవుని గురించి విన్నాడు, వెతికాడు, భయభక్తులు కలిగి జీవించాడు. తనే కాదు తన ఫ్యామిలీ అంతటినీ దైవ బాటలో నడిపించారు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మరపురాని జ్ఞాపకం అంటానికి కారణం ఏమిటంటే వారి నీతి దేవుడిచ్చింది కాబట్టి అది నిత్యము నిలిచింది. కొందరు భయపడతారు, కానీ ఫర్ ద క్రిస్టియన్ డెత్ మీన్స్ హెవెన్, హ్యాపీనెస్ అండ్ హిమ్. క్రైస్తవునికి మరణం అంటే పరలోకమే, దేవుడే, సంతోషమే అని దేవుని వాక్యం సెలవిస్తోంది. నేనైతే ప్రభునందు విశ్వసిస్తున్నాను, డాక్టర్ వైఎస్ఆర్ గారు హీ వుడ్ గ్రాడ్యుయేటెడ్ టు ద హెవెన్. ఎస్, పరలోకానికి పట్టభద్రులైనారు ఈ వాక్యమును బట్టి. మొదటి కారణం ఏమిటంటే ఆయన నీతి నిత్యము నిలుచును, అందుకనే మరపురాని జ్ఞాపకం. రెండవ విషయం త్వరగా చెప్తున్నాను పిల్లరా, 7-8 వచనాల్లో ఉంటుంది, వారి హృదయము వారి మనస్సు స్థిరముగా ఉండేవి. అంటే ఒక నిర్ణయం తీసుకున్నాక ఏదైనప్పటికీ కూడా అతను స్థిరంగానే ఉండేవారు. దైవ భయం ఉన్నవారండి, ఎవరికీ భయపడన అవసరం లేదు, మరి దేనికి భయపడన అవసరం లేదని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎందుకంటే దైవ భయంలోనే జయం అనేది ఉన్నది అని మనం తెలుసుకోవాలి. ఒకవేళ వ్యతిరేకులు ఎంతమంది లేవనెత్తినా తగిన సమయంలో అట దేవుడు వారందరినీ మనకు అనుకూలంగా మార్చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. వాళ్ళ సంగతి దేవుడే చూసుకుంటాడు, ఆ వ్యతిరేకమైన కార్యకలాపాలను కూడా తన బిడ్డల మేలుకు జరిగేటట్లుగా మార్చివేయగల సమర్థుడండి. స్థిరత్వం, ఒక నిర్ణయం అనేది స్థిరంగా ఉండేది. మనకు తెలుసు స్టెబిలిటీ కమ్స్ ఫ్రమ్ గాడ్, స్థిరత్వం అనేది దేవుని దగ్గర నుంచి వచ్చేది. హీ హ్యాజ్ ప్రామిస్డ్ స్టెబిలిటీ టు అస్, బట్ హీ వాంట్స్ ఫియర్ బికాస్ లార్డ్ ఈజ్ అవర్ గ్రేట్ స్టెబిలైజింగ్ ఫోర్స్ అండి. ఆయన మనకు స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్, నమ్మకం ఎలా ఉంటుందంటే, సర్కస్లో ఒక కళాకారుడు పైనుంచి పక్కకి అటుకుని ఇక్కడికి క్రిందకు దుముకుతూ ఉంటారు. ప్రేక్షకులందరూ కూడా ఆ కళాకారుడినే చూస్తూ ఉంటారు, ఎలా దూకుతున్నాడు ఎలా దూకుతున్నాడు. కానీ ఆ కళాకారుడు మాత్రము ప్రేక్షకుల వైపు చూడడండి, నేను దూకుతున్నాను, నన్ను పట్టుకునే వ్యక్తి రెడీగా ఉన్నాడు కదా అని అతని వైపు చూస్తాడు. అదే నమ్మకం, ఆ నమ్మకంతోనే దూకుతూ ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారు అదే విధంగా వారి జీవితం స్థిరంగా ఉంటుందండి, భయపడరు, సంతోషంగా ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే మన కాలగతులు దేవుని వశ్యములో ఉన్నవి, మన ప్రాణములు దేవుడు దాచి ఉంచాడు. ఈ మాటను మనం గుర్తు చేసుకుందాం. ఎవరైతే దేవుని వాక్యమును బట్టి ముందుకు సాగిపోతారో వారి ఆలోచన స్థిరంగా ఉంటుంది. ఈ మాటలు గ్రహించండి. ఇది రెండవ కారణమండి మరపురాని జ్ఞాపకం అంటానికి. మొదటిది ఆయన నీతి నిత్యము నిలిచింది, రెండవది వారి హృదయం వారి మనస్సు స్థిరంగా ఉన్నాయన్నమాట. ఎక్కడ కూడా ఆ తటపటాయించేటువంటి స్థితిగతులు ఎప్పుడు కూడా ఆయన చూడలేదు కాబట్టి ఇప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే అంటున్నాడు, వారితో అయిపోలేదు, వారి వంశపు వారు కూడా దీవింపబడదురు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. చివరిది మూడవ కారణం 9 వచనంలో ఉంటుంది, అతని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడెను. మొదటిది ఈజ్ హానెస్టీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్, రెండవది ఈజ్ హార్ట్ ఎస్టాబ్లిష్డ్, మూడవది ఏమిటంటే ఈజ్ హార్న్ ఎగ్జాల్టెడ్ విత్ హానర్, వారి కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడెను. ఇక్కడ కొమ్ము అంటే అర్థం అధికారం, బలం, ప్రభావం. ఇక్కడ విజయానికి గుర్తుగా కనబడుతోంది పిల్లర. దేవుడు తన ప్రత్యేకమైన ప్రజలను ప్రత్యేకంగానే హెచ్చిస్తాడండి. హెచ్చింపు దేవుడి పైనుండి పంపిస్తాడు, దాన్ని ఎవరు తీసివేయలేరు. వారే కాదు వారి తరతరాలు కూడా హెచ్చిస్తూనే ఉంటాడు.
తన ప్రత్యేకమైన ప్రజలను ప్రత్యేకంగా హెచ్చిస్తాడు. ఎందుకనంటే మనందరికీ ఒకటే ధైర్యం, క్రీస్తు ఖాళీ సమాధి మరణం మీద మనకి విజయం ఉందని గుర్తు చేస్తూ ఉంటుంది. క్రైస్ట్ ఎంప్టీ టూంబ్ అన్నమాట, ఖాళీ సమాధి పిల్లర్. ఈ మాటలు గుర్తుంచుకోవాలి. నిన్నటి గురించి ఆలోచిస్తే ముందుకు వెళ్ళలేమండి ఎప్పుడు కూడా. అందుకే జోష్ టోవెల్ అన్నటువంటి మాట, ఎస్టర్డే వాజ్ గాన్, టుమారో ఈజ్ అన్సర్టెన్, బట్ టుడే ఈజ్ హియర్, యూజ్ ఇట్ వైజ్లీ అంటారు. నిన్న గతించిపోయింది, రేపు అనేది అప్రస్తుతం, ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఈరోజు మన దగ్గరుంది, దాన్ని ఖచ్చితంగా ఉపయోగించాలి. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. ఎస్, నేను కొద్ది మాటలు చెప్పి ముగించాలనుకుంటున్నాను పిల్లరా. ఈ యొక్క మూడు కారణాలు, వారిది మరపురాని జ్ఞాపకం, ఎప్పటికీ కూడా మరచిపోలేము. వాస్తవంగా ఎవరు దేవుని మనస్సులో ఉంచుకుంటారో వారు ఎప్పటికీ కూడా ధన్యులవుతూనే ఉంటారు. అది ఎటువంటి సర్కమ్స్టెన్స్ అయినప్పటికీ కూడా, పరిస్థితులు. మనం శాంతి పొందాలన్నా అదొక్కటే మార్గం, శక్తి పొందాలన్నా కూడా అదొక్కటే మార్గం, జయం పొందాలన్నా కూడా అదొక్కటే మార్గం. ప్రియులారా, ప్రభువుని మనసులో ఉంచుకుని ముందుకు వెళ్ళిపోయారు. ఉదయం లేవగానే బైబిల్ చదవటం, ఒక కీర్తన చదవటం, వారి జీవితంలో ప్రార్థన చేయటం, మరలా ముగింపులో ఒక కీర్తన చరణం పాడుకుంటాం, జీవితాలు ముందుకు వెళ్ళటం. ఇలాంటి జీవించిన వారి జీవితాలట దేవుని హృదయంలో ఉంచుకుంటాడు. వారి ఆధిక్యత మర్చిపోలేదు. వారి తరువాత తరువాత తరములు వంశములు కూడా వర్ధిల్లుతాయి అనేటువంటి మాటను మనం చదువుకున్నాం పిల్లలారా. శత్రువులు ఉంటారు, ఏమన్నా కార్యాలు చేయొచ్చు. ఒక్కటి విషయంలో మనం సంతోషించాలట, ఏమిటో తెలుసా అండి? మన పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. మీ పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి, దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. అట్టి జీవితాన్ని మరి ప్రీతమ నాయకులు దేవుని యొక్క సన్నిధిలో సంతోషంగా నిద్రిస్తూ ఆత్మశాంతి ప్రసాదించబడుతున్నటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవించారు. మరపురాని జ్ఞాపకంగా ఉండిపోయారు. వారి నీతి నిత్యము నిలిచింది. వారి హృదయం, వారి మనస్సు స్థిరంగా ఉండేవి. అంతేకాదు, వారి కొమ్ము హెచ్చింపబడింది, అధికారముగా దేవుడు హెచ్చించాడు. అనేక మంది తండోపతండాలుగా ఆయన గురించి మాట్లాడడానికి ముందుకొస్తున్నారు అంటే అది ఎంతో గొప్ప విషయం. అది దైవుని యందు భయభక్తులు కలిగిన వారి విషయమే. క్రీస్తునకు లోబడటం, దైవ భయం ఉంటేనే ఖచ్చితంగా జయం అనేది దేవుడు మనకిస్తాడు. అటువంటి మార్గదర్శిగా, మహానేతగా వారి పేర్లు జీవగ్రంథంలో ఉన్నవి కాబట్టి సంతోషిస్తూ ఈరోజు ఇక్కడ ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నారో, వారినే కాదు వారి కుటుంబమును బట్టి కూడా ఎంతమంది సంతోషిస్తూ ఉన్నారో, దేవుని యొక్క స్తుతిని వారు కూడా అందిస్తారు. దేవుడు స్తుతింపబడతాడు అటువంటి వారి ద్వారా. అటువంటి మహాకృప వారి యొక్క కుటుంబమునకు దేవుడు సదా అనుగ్రహించునుగాక. ఆమేన్. తరలవంచండి కొద్ది నిమిషాలు. ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరణకు తెచ్చుకుంటూ దేవుని స్తుతిస్తూ ఘనమైన నివాళులని అర్పిద్దాం. కొద్ది నిమిషములు మౌనంగా.